అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు మోసపోకుండా ఉండాలని ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడారు. మార్కాపురం పట్టణానికి చెందిన వ్యక్తికి ఎస్ఐని అంటూ హైదరాబాద్ నుండి ఫోన్ చేసి మీ ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో ఉందంటూ అది తీసేయాలంటే ఖర్చు అవుతుందని తెలుపుతూ విడతల వారీగా 97,600 రూపాయల నగదును అపహరించాడు గుర్తు తెలియని వ్యక్తి. బాధితుడు టౌన్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడంతో టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి విచారించి ముద్దాయిని అదుపులోకి తీసుకుని కోర్టుకు ప్రవేశపెడుతున్నట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో సిఐ రాఘవేంద్రరావు, టౌన్ ఎస్ఐ కిషోర్ బాబు పాల్గొన్నారు. ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో అతను మీ యొక్క పేరు మేల్ ప్రాసిక్యూట్ లిస్టులో ఉంది, అందుకు నేను విజయవాడ సైబర్ క్రైమ్ ఎస్ఐగా పనిచేస్తున్నాను, ఆ పేరుని డిలీట్ చేయాలంటే నాకు కొంత మనీ కావాలి అనేసి ఈ కంప్లైంట్ డిమాండ్ చేయడం జరిగింది. నా కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత నా ఇన్వెస్టిగేషన్లో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కెమెరా టోటల్ ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో వాడు 97,600 రూపీస్ ఎవడైతే ఎక్స్ట్రాక్షన్ చేశాడో వాడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఎవడైతే ఎక్విజ్ ఉన్నారో ఎక్విజ్ పేరు బంకా నవీన్ రెడ్డి, ఇనీషియల్గా ఈ అబ్బాయి సంపత్ అనే అతను ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది పేరు మార్చి. తర్వాత ఈ యొక్క నవీన్ రెడ్డిని మేము టెక్నికల్ టూల్స్ ఉపయోగించి వాడిని ఐడెంటిఫై చేశాము. ఐడెంటిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేశాను. ఎస్టాబ్లిష్ చేసి తర్వాత ఈ అక్యూజ్డ్ని ఇన్వెస్టిగేట్ చేశాము, కనుక్కున్నాము అండ్ కంప్లైంట్ కనుక్కున్నాము. తర్వాత మోడల్స్ ఆపరేంటి తెలుసుకున్నాము. ఈ మోడల్స్ ఆపరేంటి అక్యూజ్డ్ లొకాంటో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ యొక్క కంపెనీ నేమ్ తీసుకొని వీడిని మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కువని ఐడెంటిఫై చేసి నిన్న సాయంత్రం మేము అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసుకున్నాం. అందరికీ మీరు గుర్తుపెట్టిన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఎలాంటి నేరాలు పాల్పడినా సరే పోలీసులు ఐడెంటిఫై చేస్తారు. ఎవరు కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్ నేరాలను తప్పించుకోరు. అందుకు ప్రజలు గమనించి ఎలాంటి నేరాలు పాల్పడకుండా అనవసరంగా మీరు లైఫ్ని ఫాలో చేసుకోవద్దు. ఎవరు కూడా నేరం చేసి తప్పించుకుంటాము అనే భావన మాత్రం వద్దు. మేము ప్రతి నేరం కూడా ఐడెంటిఫై చేయబడుతుందండి. ఈ దృష్టిలో పెట్టుకుని మీరు చాలా జాగ్రత్తగా